ఒక ఒక యూరోపియన్ ఉన్నాడండి, పశ్చిమ దేశీయుడు. ఆయనకంత భక్తి లేదండి, కానీ చాలామంది మిషనరీలు అట్లా చర్చిలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటే ఆయనకు కూడా ఏదో ప్రార్థన చేస్తే బాగుండని చెప్పి ఒక మిషనరీ దగ్గరికి వెళ్ళి, సార్ టీచ్ మే ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడండి. ఆయనకు పెద్ద విశ్వాసం లేదండి దేవుడి మీద, కానీ అందరూ ఇది చర్చిలకు వెళ్ళి ఏదో ప్రార్థన చేస్తుంటే ఆయనకు అభిప్రాయం కలిగి, సార్ టీచ్ మీ ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడు. పొడుగు ప్రార్థనలు అయితే అంత వారి విశ్వాసం లేదు కదండి. టీచ్ మే షార్ట్ ప్రేయర్, చిన్న ప్రార్థన చెప్పండి అన్నారు. వీడి వాళ్ళకని చూచి మిషనరీ గారు ఏమన్నారు తెలుసండి, ఓ గాడ్ సేవ్ మీ, ఇంతేనండి ప్రార్థన చెప్పేశాడు. చిన్నది పొట్టి ప్రార్థన, ఓ గాడ్ సేవ్ మీ, ఓ దేవుడా నన్ను రక్షించు అని చెప్పి ఆయన బాగా జపం చేసుకోపో అన్నారు, ప్రార్థన చేసుకోపో. ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే అసలు అన్ని డౌట్లు అన్ని అనుమానాలే. ఓ గాడ్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ గాడ్ అన్నాడు. అప్పుడే మళ్ళీ వెంటనే దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో అని అప్పుడే డౌట్ వచ్చిందండి వాడికి. బ్రాకెట్లు పెట్టాడు, ఓ గాడ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ గాడ్ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడు. సేవ్ మీ ఇఫ్ యూ కెన్ సేవ్ మీ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడు అని మళ్ళీ బ్రాకెట్స్ పెట్టి. దీని అర్థం ఏమిటో తెలుసండి, ఓ దేవుడా దేవుడు అనేవాడో ఉంటే నన్ను రక్షించు, రక్షించే శక్తి నీకు ఉంటే. ఇది ఎక్కడ ప్రార్థన అండి, పాడు ప్రార్థన, దరిద్ర ప్రార్థన. విశ్వాసం లేకపోతే ఆయన చెప్పాడు, ఓ గాడ్ సేవ్ మీ అంతే అనండి, అంతే ఓ గాడ్ సేవ్ అనాలి కానీ ఓ గాడ్ ఇఫ్ దేర్ ఇస్ ఏ గాడ్ అంటాడు దేవుడు. ఈ విధంగా డోలాయమాన పరిస్థితుల్లో మనం ప్రార్థనలు చేయకూడదండి. దెర్ ఈజ్ గాడ్, హ్యావ్ ఫెయిత్, అంతే.